హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కోర్టు తీర్మానం అయితే వచ్చేసిందనమాట ఇళ్ల పట్టాలకి సంబంధించి. అయితే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇళ్ల నిర్మాణానికి తొలగిన అడ్డంకులు, ఈ విధంగా అయితే న్యూస్ రావడం జరిగింది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద 30 లక్షల మంది లబ్ధిదారులకి ఇచ్చిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో ఆగిపోయిన ఇళ్లకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇళ్ల స్థలాలకు మంజూరులో పలు మార్గదర్శకాలు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ సింగిల్ జడ్జి ముందు దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నట్లు 128 మంది పిటిషనర్లు మంగళవారం హైకోర్టు ధర్మాసనానికి నివేదించారన్నమాట. దీంతో పేదల ఇల్లు నిర్మాణం కొనసాగనుంది. తమకు వివాదాలు వద్దని, ఇళ్ల పట్టాలు వస్తే చాలని వారు ధర్మశాసనానికి తెలిపారు. పిటిషనర్లతో కొందరికి ఇప్పటికే పట్టాలు మంజూరు చేశామని, మిగతా వారు దరఖాస్తు చేసుకుంటే వారికి ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నందున ఈ మేరకు ప్రభుత్వం ఆదేశించాలని కోర్టు కోరారన్నమాట. అయితే దీనికి పరిగణలోకి తీసుకున్న ధర్మశాసనం పిటిషన్ ఉపసంహరణకు అనుమతి అయితే ఇచ్చింది. పిటిషనర్లు వాజ్యం ఉపసంహరించుకున్న నేపథ్యంలో ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పూర్వపరాల్లోకి వెళ్ళటం లేదని స్పష్టం అయితే చేసిందనమాట. సింగిల్ జడ్జి తీర్పులో ప్రస్తావించిన అంశాలేవి ఏ ఒక్కరి పట్ల ఏ రకంగానూ ప్రతికూల అభిప్రాయాన్ని కలిగించవని తేల్చి చెప్పింది. పట్టాలు కోరుకునే పిటిషనర్లు 3 వారాల్లో దరఖాస్తు చేసుకోవాలని, వాటిని 3 వారాల్లో పరిష్కరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ని ఆదేశించడం అయితే అయింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధన్ అమానుల్లా, జస్టిస్ బాపుడి కృష్ణమోహన్లతో కూడిన ధర్మశాసనం మంగళవారం ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. ఇక పేదలందరికీ ఇల్లు పథకం కింద 30 లక్షల మంది పేదలకు ఇచ్చిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన సత్యనారాయణమూర్తి గత నెలలో తీర్పు ఇచ్చారు కదా, దీంతో పనులన్నీ నిలిచిపోయాయి. ఈ తీర్పు వల్ల పేదలు తీవ్రంగా ప్రభావితమైనందున అప్పీల్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను అయితే ఆదేశించారు. దీంతో అధికారులకు సింగిల్ జడ్జి తీర్పు సవాల్ చేస్తూ ధర్మాసనం ముందుకు అప్పీల్ దాఖలు చేశారనమాట. ఈ అప్పీల్పై జస్టిస్ అమానుల్లా నేతృత్వంలో ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ అయితే జరిపింది. ఈ సందర్భంగా సింగిల్ జడ్జి ముందు పిటిషన్ దాఖలు చేసిన 128 మంది పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది విఎస్ఆర్ ఆంజనేయులు తమ వాజ్యాన్ని అయితే ప్రభుత్వం వివరణ అయితే కోరింది. పిటిషన్ ఉపసంహరణకు తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏజీ ఎస్ శ్రీరామ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అయితే తెలిపారు. పట్టాలు ఇవ్వడానికి కూడా అభ్యంతరం లేదని ఏజీ చెప్పారనమాట. సింగిల్ జడ్జి తీర్పుని ఉపసంహరించుకోవాలని కోరారు. సింగిల్ జడ్జి తీర్పులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY గురించి ప్రస్తావనలు చేశారు. దీనివల్ల ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తరపున అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ హరినాథ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారనమాట. సింగిల్ జడ్జి తీర్పులో ప్రస్తావించిన అంశాలేవి ఎవరి పట్ల ఏ రకంగానూ ప్రతికూల అభిప్రాయాన్ని కలిగించవని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో అయితే పేర్కొంది. అయితే నెక్స్ట్ వార్త వచ్చేసరికి ఏంటి అంటే, ఇప్పుడు ఇళ్ల నిర్మాణాల పనులు అయితే ప్రారంభం చేయాలని సూచించడం అయితే జరిగిందనమాట. ఇక త్వరలోనే ఇళ్ళు అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. ఇక 1 టైం సెటిల్మెంట్ పథకం కింద పేదలకు ఇళ్ల రిజిస్ట్రేషన్ చేసేందుకు రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలనా కార్యదర్శులను సబ్ రిజిస్ట్రేషన్ నియమిస్తూ ప్రభుత్వం అయితే నోటీసును జారీ చేసిందనమాట. ఇందుకోసం స్టాంపులు రిజిస్ట్రేషన్ చట్టంలో పలు మార్పులు అయితే చేసింది. అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పరిగణిస్తూ మరో నోటిఫికేషన్ అనేది ఇచ్చింది. కేవలం 1 టైం సెటిల్మెంట్ పథకం అమలు వరకు మాత్రమే ఈ మార్పులు వర్తిస్తాయని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు చేసే రిజిస్ట్రేషన్ స్టాంపు డ్యూటీ ఇక యూజర్ ఛార్జీలు మినహాయింపుతో మరో 2 నోటిఫికేషన్లు అనేవి జారీ చేయడం అయితే జరిగింది. ఇదైతే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లుగా గ్రామ సచివాలయాలు అనే న్యూస్లో వచ్చిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇళ్ల నిర్మాణాల కోర్టు తీర్పు అయితే దానికి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం దేశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ.